విశాఖ జిల్లా అనంతగిరి మండలం రోంపల్లి పంచాయతీ కరకవలస గ్రామంలో స్థానిక గిరిజనులు వింత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ ఘటన తెలుసుకొని జిల్లా వైద్య బృందం పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య ఉపాధ్యక్షుడు తుమ్మి అప్పలరాజు దొర మాట్లాడుతూ వారు ప్రభుత్వ లోపాలను కప్పిపుచ్చి అక్కడ గిరిజనులు పశుమాంసం తినడం వలనే మరణించినట్టు తప్పుడు నివేదిక ఇవ్వడం బాధాకరమన్నారు. ఇది తెలుసుకుని తను ఆ గ్రామంలోకి వెళ్ళగా ఆ గ్రామానికి ఎటువంటి రహదారి లేదని ఆ గ్రామంలో సోలార్ లైట్స్ కూడా పనిచేయడం లేదని అంతేకాకుండా ఆ గ్రామంలో మురికి కుంటలో నీళ్లు త్రాగడం వలన ఇలాంటి వింత వ్యాధి సంక్రమిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ మురికి ఊట గుంటలో రాత్రిపూట విషపురుగులు పాములు మరియు చిన్న చిన్న జంతువులు పడి చనిపోతే వాటిని తీసి పారేసి ఆ నీటిని బయటకు తోడి మళ్లీ అదే నీటిని త్రాగడం వలన ఈ వ్యాధులు సోకుతున్నాయని తెలిపారు. కరోనా వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ స్థానికులు ఎటువంటి మాంసాహారం ముట్టుకోలేదని స్పష్టం చేశారు. అధికారులు ప్రభుత్వ లోపాలను కప్పిపుచ్చి తప్పుడు నివేదికలు ఇవ్వడంపై గిరిజనులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాంపులు ఏర్పాటు చేయడం వల్ల ఇప్పటికే చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు. ఈ చిన్నపిల్లలందరికీ కూడా కాలు పొంగి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో యూటీగా ఉన్న అరకు నియోజకవర్గం అనంతగిరి మండలంలో ఈ కొండల వెనకాల ఉన్న గిరిజన కష్టాలు చూడండి, మా బాధలు చూడండి, మా ఆవేదన చూడండి. అయ్యా, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలి, రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాలి. ఈ మౌలిక సదుపాయాలు లేకపోవడం బట్టి ఈరోజు ఇలాంటి వింత వ్యాధులు వస్తున్నాయి. ఈరోజు నిన్నటికి నిన్న వైద్య అధికారులు వచ్చి ఒక మాట చెప్పారు, వీళ్ళకి మనం పశుమాసం తినడం వల్ల వీళ్ళందరికీ కూడా అంటువ్యాధి వచ్చిందని చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఇది ప్రభుత్వంలో ఉన్న లోపం కాబట్టే మీరు బయటికి నిజాలు చెప్పలేదు. ఈ ప్రభుత్వంలో లోపాలు కాబట్టే మీరు నిజాలు దోస్తున్నారు. ఇక్కడ నిజం చెప్పాలంటే ఈ రోజుకి కూడా గుంట నీళ్లు మురికి నీళ్లు తాగడం వల్ల వీళ్ళందరికీ విష జ్వరాలు వచ్చాయి. ఇక్కడ ఆహార అలవాట్లు మాత్రం కరోనా వచ్చింది కానివ్వండి కూడా ఏ ఒక్క జీవిని చంపడం కానీ తినడం కానీ కనీసం నాటు కోడి గుడ్డు కూడా తినలేని పరిస్థితి గిరిజనులు ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు జంతువుల వల్లే వచ్చిందని చెప్పి తప్పు నివేదిక ఇచ్చి ప్రభుత్వాన్ని తప్పుదోవ పెడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం తక్షణమే ఈ గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి, ఈ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేపడతాం, గిరిజన సత్తా ఏదో చూపెడతాం. మా దురదృష్టం కొలది ఏంటంటే ఈ గ్రామం పక్కనే ఉన్న మెంటాడు మండలం ఉండబెట్టి ఇది విజయనగరం జిల్లా అయిపోయింది. ఈ జిల్లా అధికారులు పట్టించుకోవట్లేదు. ఇటువైపు అనంతగిరికి కొండలు వెనకాల ఉండడం వల్ల అనంతగిరి అధికారులు రావట్లేదు. ఈ సరిహద్దులు ఉన్న గ్రామాలన్నింటిలో కూడా ప్రభుత్వానికి స్పందించాలి. స్పందించడం వల్ల మేము దీన్ని అవసరమైతే కోర్టు ద్వారా అయినా సరే మా గిరిజన న్యాయం జరిగేలా మేము పోరాటం చేస్తామని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమీక తుమ్మప్పలరావు ద్వారా తెలియజేయడం జరుగుతుంది.